వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో వచ్చే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విశాల్ మీరా జాస్మిన్ కలిసి నటించిన సినిమా పేరేంటి? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విశాల్ ఆర్మీ కల్నల్ మరియు సీఎం కుమారుడు. తన బంధువు మీరా విశాల్ని ప్రేమిస్తుంది. విశాల్ కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య విశాల్ తండ్రి నిర్వహించిన పార్టీ మీటింగ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగి జాతీయ నాయకుడు కాబోయే పిఎం చనిపోతాడు. ఆ బ్లాస్ట్కి విశాల్ ఫ్యామిలీకి సంబంధం ఉందని బలంగా ఆరోపణలు వినిపిస్తాయి. దాంతో సీఎం కాబోయే విశాల్ అన్నయ్య ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఈ మధ్యలో ఆ బ్లాస్ట్ జరిగే ప్రాసెస్లో మీరా కూడా హత్యకి గురవుతుంది. తన వాళ్ళ చావుకు కారణమైన వాళ్ళను విశాల్ ఎలా పట్టుకున్నాడు, వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడు, ఇంతకీ బ్లాస్ట్కి కారణమైన వ్యక్తి ఎవరు, విశాల్ అతన్ని పట్టుకునే క్రమంలో విశాల్నే ప్రేమిస్తున్న తోటి ఆఫీసర్ తమన్నా ఎలాంటి సాయం చేసింది, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని బెండి తెరపై చూడాల్సిందే. సినిమాలో యాక్షన్ వరకు పరిగణలోకి తీసుకుంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ చూస్తున్నంతసేపు ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఇక విశాల్ తన యాక్షన్తో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్తో నటనతో సినిమాకే హైలైట్గా నిలిచారు. ఇక కథానాయికగా నటించిన తమన్నా తన స్క్రీన్ ప్రజెన్స్తో పాటుగా తన నటన తోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్ లోనూ తమన్నా నటన చాలా బాగుంది. అలాగే మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా కనిపించిన ఆ కొన్ని లవ్ సీన్స్ లో కూడా చాలా క్యూట్ గా బాగా నటించింది. ముఖ్యంగా విశాల్ ఐశ్వర్య లక్ష్మి మధ్య లవ్ ట్రాక్, వారి మధ్య కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన రాంకీ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక దర్శకుడు ఎక్కడా యాక్షన్ ట్రీట్ కాకుండా భారీ యాక్షన్ సీన్స్ తో సినిమాని నడిపాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోని యాక్షన్ సీక్వెన్సెస్ మరియు కొన్ని చేజింగ్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా థ్రిల్లింగ్ ప్లేతో సాగే ఈ సినిమా ట్విస్ట్లు అండ్ యాక్షన్ లాంటి కీలక అంశాల పరంగా ఆకట్టుకున్న కథా కథనాల పరంగా మాత్రం నిరాశపరుస్తుంది. కాబోయే పిఎం హత్యకు గురవడం, దానికి కారణం కాబోయే సీఎంఏ అని ఆరోపణలు రావడం, దాంతో అవమానం తట్టుకోలేక కాబోయే సీఎం ఆత్మహత్య చేసుకోవడం, ఇలా పాయింట్ పరంగా చెప్పుకుంటే దర్శకుడు ఇంట్రెస్టింగ్ సెటప్ ని రాసుకున్న స్క్రీన్ ప్లే మరియు ట్రీట్మెంట్, అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే సాగరీత సీన్స్ ఇంట్రెస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్సెస్, ముఖ్యంగా సినిమాలో చాలా చోట్ల లాజిక్ మిస్ అవడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. మొత్తంగా దర్శకుడు ఫస్ట్ హాఫ్ ను ఆసక్తికరమైన యాక్షన్స్ తో నడిపినా ఆసక్తికరంగా సాగని సీన్స్ తో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లేను బోర్ నడిపారు. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ బోర్ గానే సాగుతాయి. ముఖ్యంగా ఆ సీన్స్ లో ఇంట్రెస్ట్ మిస్ అయింది. పైగా స్టోరీ కంటే కూడా సినిమాలో యాక్షన్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్క్రీన్ ప్లే చాలా చోట్ల లాజిక్ మిస్ కాకుండా సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే డూడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన చాలా అందంగా చిత్రీకరించారు. శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో ఇంట్రెస్టింగ్ గా సాగని సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. ఇక సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిజ సమకూర్చిన పాటలు వినడానికంటే కూడా స్క్రీన్ మీద బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అలాగే నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా తమన్నా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆకట్టుకునే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లతో, థ్రిల్ చేసే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మరియు విశాల్ తమన్నా స్క్రీన్ ప్రజెన్సీలతో ఆసక్తికరంగా సాగినప్పటికీ ఏమాత్రం లాజిక్ లేని సీక్వెన్సెస్తో మరియు అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్తో అలాగే బలం లేని మెయిన్ సీక్వెన్సెస్తో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్గా సాగకపోగా బోర్ కొడుతుంది. కానీ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ విశాల్ నటన తమన్నా గ్లావర్ బాగా అలరిస్తాయి. మొత్తానికి ఈ యాక్షన్ కథనంతో ఆకట్టుకోలేకపోయినా సాధారణమైన ప్రేక్షకులకు మాత్రం ఓ మంచి యాక్షన్ ట్రీట్ను ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.